నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మనీ పవర్ ట్రైనర్ యోగా గురు విశ్వక్సేన్ గారు మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్కారం అయితే సాధారణంగా యాజ్ ఎ మనీ పవర్ ట్రైనర్ ఈ మధ్య కాలంలో మనీ వాల్యూ ఏంటి అనేది ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది అయితే యాజ్ ఎ మనీ పవర్ ట్రైనర్ అసలు డబ్బు విలువ ఏంటి దానికి సంబంధించి డీటెయిల్డ్గా మీ మాటల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అండి ఓకే అయితే చూడండి సాధారణంగా ప్రతి ఒక్క మనిషి తన దైనందిత జీవితంలో ఏం కోరుకుంటాడు హ్యాపీనెస్ని కోరుకుంటాడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు అందుకోసమే మనకు తైతియోపనిషత్తులో ఆనందో బ్రహ్మేతి అని అంటారు కానీ సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఏ విధంగా ఉంటున్నాడు అంటే డబ్బుంటే నా దగ్గర ఆనందంగా ఉంటుందని ఒక మంచి కుటుంబం ఉంటే ఆనందంగా ఉంటుందని అదేవిధంగా జీవితంలో ఒక చక్కటి భాగస్వామి కానీ లైఫ్ పార్ట్నర్ని ఆకర్షిస్తే ఆనందంగా ఉంటుందని తనకు నచ్చిన ఉద్యోగంలో వ్యాపారంలో రాణిస్తే ఆనందంగా ఉంటుందని సమాజంలో గుర్తింపు హోదా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఎదిగితే ఆనందంగా ఉంటుందని ఇలా అనేక అంశాల చుట్టూ ఆనందం కోసం పరిగెడుతున్నాడు అయితే మీరు ఆనందం కోసం వెతికిన ఏ సందర్భాల్లో అయినా గమనించండి అక్కడ డబ్బు అనేది ఒక కులమానంగా మారింది మీరు కుటుంబ వ్యవస్థను సమర్థవంతంగా నడపాలన్నా మీకు డబ్బు కావాలి మీరు కుటుంబ వ్యవస్థలో ఆనందాన్ని పొందాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది అదేవిధంగా చివరికి మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయాలన్నా దైవిక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా అక్కడ ముఖ్యపాత్ర పోషించేది డబ్బు మాత్రమే కాబట్టి మానవ జీవితంలో ఎక్కడైతే డబ్బు పరంగా మీరు ఆలోచనలు పెడుతున్నారో అక్కడ కేవలం డబ్బుతోనే ఆనందం అనేది ముడిపడి ఉందని మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదన డబ్బు అనేది చాలా ముఖ్యం మనం ఈ ప్రకృతిలో జీవించాలంటే మనకు శ్వాస ఎంత అవసరమో ఈ ప్రపంచంలో జీవించాలంటే డబ్బు అంతే అవసరం అందుకే అన్నారు ధనం మూలం ఇదం జగత్ డబ్బుకి లోకం దాసోహం అని చాలా వరకు గమనించండి ఇప్పుడున్న అన్ని మానవ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాల మీదే ఆధారపడి ఉన్నాయి ఎక్కడైతే ఆర్థిక సంబంధాలు పెరిగాయో సాధారణంగానే మానవ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి ఆర్థిక సంబంధాలు దిగజారుతూ ఉన్నాయో మానవ సంబంధాలన్నీ దూరం అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి గనక ఆర్థికంగా ఎదిగితే సాధారణంగానే సమాజం తనకు దగ్గరవుతుంది కుటుంబ సభ్యులు దగ్గరవుతారు అటువంటి వ్యక్తిలో ఆనందం ఉంటుంది సంతృప్తి ఉంటుంది నిండుదనం ఉంటుంది ట్రూవర్డ్స్ ఒక వ్యక్తి గనక ఆర్థికంగా దిగజారితే కుటుంబ సభ్యులు దూరం అవుతారు సమాజం దూరం అవుతుంది వృత్తి వ్యాపారాల్లో తను సక్సెస్ఫుల్గా రాణించే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆర్థికంగా ఎదగడం అనేది అత్యంత ప్రాముఖ్యత వహించుకున్నారు ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి డబ్బు గురించి సరైన అవగాహనను కలిగి ఉండాలి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు అనేక సందర్భాలలో అనేక సంఘటనలలో ప్రతి దశలోనూ డబ్బు అవసరం ఉంది మీ వివాహ కార్యక్రమాలకి డబ్బు కావాలి వైద్య అవసరాలకు డబ్బు కావాలి వివాహ కార్యక్రమాల్లో అనేక రకాలైన అవసరాలకు డబ్బు కావాలి అదేవిధంగా మీరు దేవాలయాలకు సందర్శించాలన్న డబ్బు కావాలి మీరు ఒక ప్రముఖమైన దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ విఐపి దర్శనానికి కూడా మీకు డబ్బే కావాలి కాబట్టి డబ్బు అనేది ప్రతి దశలోనూ వ్యక్తికి తన ప్రాముఖ్యతను సంతరించుకునే ఉంటుంది కానీ మనిషి మాత్రం డబ్బు పరంగా సరైన ఆలోచనను కలగలేక జీవితంలో అనేక కష్టాల పాలవడం చూస్తున్నాం మనం కాబట్టి ఎప్పుడైతే డబ్బును ఒక కరెన్సీ లాగా కాకుండా డబ్బు అనేది ఒక శక్తి రూపంగా మనం భావించడం జరుగుతుందో మన జీవితంలోకి డబ్బు రావడం అనేది జరుగుతుంది అయితే చాలామంది వ్యక్తుల్లో డబ్బుని ఆకర్షించలేకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు దాంట్లో ముఖ్యమైన కారణం ఏమిటంటే తమోగుణ లక్షణాలండి ఏ వ్యక్తి అయితే వాళ్ళ జీవితంలో తమోగుణ లక్షణాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారో అటువంటి వ్యక్తుల వాళ్ళ జీవితంలోకి డబ్బును ఆకర్షించే ప్రసక్తే లేదు డబ్బును పొందే అవకాశమే లేదు అసలు ఎలా ఉంటాయి ఈ తమోగుణ లక్షణాలు అటువంటి వ్యక్తుల్లో ఎవరైతే తమోగుణంలో ఉంటారో వాళ్ళు సాధారణంగానే నిరాశావాదంలో నిస్పృహాలతో భయం పిరికితనం సోమరితనం బద్ధకం నిద్రమత్తు వాయిదా వేసే తత్వం ఆత్మహత్యా భావన ఇటువంటి భావనలతో గడుపుతూ ఉంటారు ఒక వ్యక్తి గనక నిజంగా వాళ్ళ జీవితంలో భయాన్ని పిరికితనాన్ని గనక అలవాటు చేసుకుని ఉంటే సమాజంలోకి వెళ్ళి ఎటువంటి వ్యాపారంలో రాణించగలరు చెప్పండి పది మందితో ఎటువంటి సంబంధాలను ఉంచుకోగలడు ఒక వ్యాపారం చేయాలన్న భయం కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్న భయం ఒక ఉత్తమ వ్యాపారం చేసి సమాజంలో మంచిగా రాణించాలన్న భయం అటువంటి వ్యక్తులు జీవితంలో డబ్బును ఆకర్షించే అవకాశమే లేదు కాబట్టి ఎప్పుడైతే ఈ భయాన్ని వదులుకుంటారో సాధారణంగానే వీళ్ళు వృత్తి ఉద్యోగాల్లో డబ్బుని వాళ్ళ వైపుకు ఆకర్షించే అవకాశం ఉంటుంది ఈ తమోగుణ గుణ లక్షణాల్లోనే మరికొంతమంది ఉంటారండి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మా తలరాత ఇంతే మా కర్మ ఇంతే దేవుడు మాపై పగబట్టాడు ఈ గ్రహాలు మాకు సరిగా అనుకూలించడం లేదు మా జీవితాలు మారడం లేదని వేరే వాళ్ళ మీద నిందిస్తూ ఉంటారు ఇటువంటి భ్రమలో బతుకుతున్నప్పుడు సాధారణంగానే డబ్బును ఆకర్షించలేరు వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానంలో ఎలా ఉంటుంది నేను సంపాదించలేనేమో నేను కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించలేనేమో నేను సరిగా జీవించలేనేమో నాకు ఇలా రాసి పెట్టుందనవని మానసికంగా ఈ తమోగుణంలో ఉన్న వ్యక్తులు బాధపడుతూ ఉంటారు సాధారణంగా ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇటువంటి అలవాట్లతో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఏ విధంగా కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించగలరు చెప్పండి ఈ రోజు కుటుంబాలు సమర్థవంతంగా గడవాలన్నా కుటుంబం ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా అన్నింటికంటే ముఖ్యమైంది ఆర్థిక వనరులు ఈ డబ్బును కనుక సృష్టించుకునే స్థాయికి గలక మానవ ఆలోచనలను పెంపొందించుకోగలిగితే అద్భుతంగా కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళవచ్చు అయితే కొంతమంది మాత్రమే విపరీతంగా డబ్బును ఆకర్షించగలరు ప్రతిరోజు వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళకు కావలసిన కనీస అవసరాలు కూడా తీర్చుకోగలరు అటువంటి వ్యక్తుల్లో ఉండే లక్షణం ఏమిటంటే సత్వగుణం అండి ఎవరైతే సత్వగుణంతో జీవిస్తుంటారో ఉంటారో అటువంటి వ్యక్తి వాళ్ళ దైనందిక జీవితంలో సాధారణంగానే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా డబ్బుని వాళ్ళ వైపుకు ఆకర్షించుకోగలరు అటువంటి సత్తా వాళ్ళలో ఉంటుంది ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే ముఖ్యంగా సత్వగుణంతో జీవించే వ్యక్తులు ముఖ్యంగా వీళ్ళలో ధైర్యం సాహసం ఆత్మవిశ్వాసం ఉంటుంది అందుకే మీరు చూడండి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు ఎక్కడైతే ధైర్యం ఉంటుందో ఎక్కడైతే సాహసం ఉంటుందో ఎక్కడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో అటువంటి వ్యక్తులు ఏ రంగంలోకి వెళ్ళినా ఏ వృత్తి చేపట్టినా సమర్థవంతంగా పోషించగలరు మీకు వ్యక్తిత్వం అనేది ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా చాలా పవర్ఫుల్గా చేయగలరు మీ వ్యక్తిత్వం సహకరిస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇటువంటి వ్యక్తిలో వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా ఉద్యోగంలోకి వెళ్ళినా వ్యాపారంలోకి వెళ్ళినా రాజకీయ రంగంలోకి వెళ్ళినా ఈ సత్వగుణంలో ఉండే వ్యక్తులు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ద్వారా వాళ్ళు ఉండే రంగాల్లో విపరీతంగా డబ్బుల్ని ఆకర్షించగలరు కాబట్టి డబ్బుల్ని ఆకర్షించాలంటే కావాల్సింది ముఖ్యమైనది ధైర్యే సాహసే లక్ష్మి మీరు ఏ రంగంలో అయినా కానివ్వండి మీ డబ్బులు మీకు రావాలి అంటే మీరు మీ స్ట్రెంగ్స్ని మీ బలాలని ఒక్కసారి గమనించండి సమాజము మీకు హారతులు పట్టడానికి సిద్ధంగా ఉంది మీలో ఉండే స్కిల్స్ని కనుక మీరు సమాజానికి హండ్రెడ్ పర్సెంట్ అందించగలిగితే అద్భుతంగా డబ్బుల్ని మీ వైపు ఆకర్షించవచ్చు చాలామందికి ఉండే ఒక అపోహ ఏమిటంటే ఈ మనీ మెడిటేషన్ ద్వారా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కళ్ళు మూసుకొని కూర్చుంటే డబ్బులు వస్తాయా అనేది ఒక అపోహ ఉంది కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా డబ్బులు రావండి కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి అంటే ఆలోచనలు రావడం ద్వారా మీరు డబ్బుకు సంబంధించిన అనేక అవకాశాలను మీ వైపుకు సృష్టించుకునే అవకాశం ఉంది అందుకే అన్నారు ఉద్దరేదాత్మ నాత్మానామని ఎవరైతే వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకుంటారో సమాజం నుంచి అనేక అవకాశాలు వస్తాయి మీకు ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉంది ఒక్కసారి కూర్చొని గమనించండి మీ టాలెంట్ను కనుక మీరు వెలుగు తీసి మీరు వెళ్ళాలనుకున్న రంగంలో హయ్యెస్ట్ మీ స్కిల్స్ని కనుక ఉపయోగించారనుకోండి సమాజం మీకోసం ఎదురు చూస్తుంది ఈరోజు సమాజంలో చాలా అవసరాలు ఉన్నాయి మీ టాలెంట్ని యావరేజ్గా కానీ ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రాడ్నరీగా కనుక మీరు అందించగలిగితే డబ్బు అనేది మీ వైపుకు నిరంతరం చూడడం ప్రారంభిస్తుంది కాబట్టి మీ వైపు డబ్బు రావాలంటే మీ టాలెంట్ని సమాజానికి ఒక వాల్యూ రూపంలో యాడ్ చేసినప్పుడు మీ జీవితంలోకి డబ్బు అనేది వస్తుంది అయితే చాలామంది వ్యక్తులు వాళ్లలో ఉండే టాలెంట్ని కనుక తెలుసుకొని ఈ స్కిల్స్ని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే సాధారణంగానే ఆ లక్ష్మీదేవి అనేది వీళ్లకు అనుకరిస్తడం జరుగుతుంది అందుకే అన్నారు ధైర్య సాహసే లక్ష్మి అని ఆల్ పవర్స్ ఇన్ వితిన్యు అన్నారు మనకు వివేకానంద అంటే ప్రతి వ్యక్తిలోని అనంత సామర్థ్యాలు ఉన్నాయి మీరు శక్తి కోసం ఏ వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీలోనే అనంతమైన శక్తి ఉంది ఒక వ్యక్తి ద్వారా మీకు శక్తి రాదు ఒక వ్యక్తి ద్వారా మీకు శక్తి పోదు మీకు మీ స్వశక్తిని నమ్ముకుంటే చాలు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంతోమందిని నమ్మారు ఒక్కసారి మీ అంతరాత్మతో మాట్లాడండి ఒక్కసారి మీ అంతరాత్మతో మీ జీవితాన్ని గడపండి అద్భుతమైన విజయాలు సాధిస్తారు కాబట్టి ఎప్పుడైతే వ్యక్తిగతంగా తనలో ఉండే జ్ఞానాన్ని గురించి తెలుసుకొని వాళ్ళ వృత్తిలో కానీ వ్యాపారంలో ఇటువంటి నైపుణ్యతను తెలుసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ డబ్బుల్ని ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఓకే సో అవన్నీ ఎలా తెలుసుకోవాలి ఏంటి దాట్ ట్రిక్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అడిగి తెలుసుకుంటాను అండ్ చాలా అంటే సమ్ డబ్బు ఒక్క ఇంపార్టెన్స్ ఎంత అన్నది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదా అంటే మనీ వాల్యూ ఏంటి డబ్బు అవసరం మనకు ఎక్కడెక్కడ ఉంది ఏ సందర్భాల్లో అసలు డబ్బు డబ్బు మనతో ఉంటే మనకి మనిషి ఇచ్చే విలువ ఏంటి అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి అసలు అలాంటి డబ్బు మనతో ఉండాలన్నా మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలన్నా ఏం చేయాలి ఏంటి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా తెలుసుకుందాం సూపర్ డూపర్ ట్రిక్స్ దీంట్లో కూడా దాదాపుగా మీకు చాలా వరకు కవర్ చేశారు కదా మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం మరి నమస్తే